హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఇవాళ బిగినర్స్ కోసం నేను ఈజీగా పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. మీరు రెగ్యులర్గా చేస్తున్నా కూడా ఈరోజు ఒక చిన్న టిప్ చెప్తాను, అది కనుక మీరు ఫాలో చేస్తే మీరు చేసే రెగ్యులర్ పాలకూర పప్పు కంటే కూడా కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. పాలకూర పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక చిన్న గ్లాస్ పప్పుకి ఒక కట్ట తీసుకున్నానండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. దీంట్లో మనం వేరే ఇంకేమైనా ఎండిపోయిన ఆకులు అలా ఉంటే తీసేసి శుభ్రం చేసుకొని చివర్లు కట్ చేసేసుకుంటే ఆ ఇసుక అదంతా ఏమైనా ఉంటే పోతుంది. కాస్త ఉప్పు వేసిన నీళ్ళలో ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. మరి ఎక్కువగా ప్రెస్ చేస్తే పాలకూర ఆకంతా విరిగిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద గిన్నెలో మనము మైల్డ్గా క్లీన్ చేసుకుంటే పాలకూర అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ పప్పు తీసుకొని నేను ప్రెషర్ కుక్కర్లో వాష్ చేసుకుంటున్నాను. మీరు పప్పు ఎప్పుడైనా చేసేటప్పుడు ఇలాంటి ప్రెషర్ కుక్కర్స్ యూస్ చేస్తే పప్పు అనేది మనకి త్వరగా ఉడుకుతుంది, ప్లస్ గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. కడిగిన తర్వాత కాసేపు నానబెట్టుకుంటే పప్పు ఇంకా త్వరగా ఉడుకుతుంది. మనకి పప్పు నానుతూ ఉంటుంది కాబట్టి ఈ లోపల పాలకూర క్లీన్ చేసుకొని కట్ చేసేసుకుందాం. మీలో కొంతమంది కొన్ని వెజిటేబుల్స్ రెసిపీస్లో కటింగ్ కూడా చూపించమంటున్నారు కాబట్టి ఇవాళ నేను మీకు కొద్దిగా ఫాస్ట్ మోడ్లో పాలకూర ఎలా కట్ చేసుకుంటానో కూడా చూపిస్తాను, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. ఇలా చక్కగా ఇసుక మురికి అంతా ఏం లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ ముందు మనం ఆకు ఎంతైతే ఉందో అంత సగానికి చేసేసి ఫోల్డ్ చేసి గట్టిగా పట్టుకుని తర్వాత ఇలా కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది. దీంట్లో పాలకూరలో మనము స్పైస్ అంటే కారంగా ఉండడం కోసం కారం బదులుగా మీరు పచ్చిమిర్చిని 2 రెగ్యులర్గా వాడుతూ ఉంటాం, కొంచెం కారం 2 పచ్చిమిరపకాయలు వేస్తూ ఉంటాము. అలా కాకుండా 2 పచ్చిమిరపకాయలు బదులుగా మీరు కారాన్ని స్కిప్ చేసి ఇంకొక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేయకుండా కొంచెం కచ్చపచ్చగా దంచేసి ఈ పప్పులో వేసి చూడండి. మనకి పప్పుకి మంచి ఆ గ్రీన్ చిల్లీ ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్తో పాటుగా టేస్ట్ అనేది కూడా చాలా వరకు డిఫరెంట్గా ఉంటుంది. మీకు నచ్చితే ఈసారి తప్పకుండా అలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు పప్పులో మనం కొంచెం పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కాస్త ఉల్లిపాయ స్పైస్ తినలేని వాళ్ళు ఇప్పుడు నేను చూపించే మెథడ్ ఫాలో చేస్తే సరిపోతుంది. మనము 2 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి వేసుకొని కాస్త ఉల్లిపాయలు తాలింపు కోసం పక్కన ఉంచుకున్నాను. నేను ఆల్రెడీ కాస్త కరివేపాకు కూడా క్లీన్ చేసి రెడీగా ఉంచేసాను. దీంట్లో కొంచెం పసుపు కారం కూడా వేసుకోండి, ఆ క్లిప్ ఒకటి మిస్ అయింది. మనకి చేదుతనం లేకుండా ఉండడానికి కాస్త టేస్ట్కి కాస్త చింతపండు కూడా వేశాను, ఒక 1/2 నిమ్మ చెక్కంత సైజ్ చింతపండు. మూత పెట్టేసేసి స్టవ్ మీద పెట్టేసామంటే అది విజిల్స్ వస్తుంటుంది. ఈ లోపల తాలింపు పెట్టేసుకోవచ్చు. తాలింపుకి నూనె వేసుకుని అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొంచెం మెంతులు కూడా వేస్తాను నేను పప్పు వండేటప్పుడు. అవన్నీ వేసి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని కలుపుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ కలర్ వస్తే పప్పుకి ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా వస్తుందండి. మీరు కొద్దిగా వేగంగానే కలిపి దించేస్తే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. సో నెక్స్ట్ టైం ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది డిఫరెన్స్ అనేది. ఇందులో కొంచెం కచ్చాపచ్చగా 2-3 వెల్లుల్లిపాయలు కూడా దంచేసాను, అవి కాస్త ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా అందులో యాడ్ చేసేసుకుందాం. ఇంకా దీంట్లో ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి ఉల్లిపాయ ముక్కలు కూడా మనము కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకుని దింపేసుకుందాం. ఇంగువ ఇష్టపడే వాళ్ళు చివరిలో కాస్త ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే స్మెల్ బాగుంటుంది. మనకి పప్పు తిన్నప్పుడు కొంచెం అజీర్తి చేయకుండా కూడా అరుగుదలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంగువ. తాలింపు రెడీ అయిపోయింది కదండి, ఆల్రెడీ మనం స్టవ్ మీద విజిల్స్ పెట్టేసేసి ఆన్ చేసి ఉంచాము కాబట్టి ఆఫ్ చేసేసి రెడీగా ఉంచుకున్న పప్పు నాది రెడీ అయిపోయింది, విజిల్ కూడా దిగింది. చూడండి లాస్ట్లో మీకు కారం పసుపు వేసిన క్లిప్ అనేది మిస్ అయింది, సో నేను అవి 2 కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఈ విధంగా కలుపుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో ఇలాంటి కుక్కర్లో అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది కాబట్టి మీకు పప్పు గుత్తి అవసరం ఏం లేదు, మనం గరిటెతో కలుపుకున్నా కూడా మంచిగా కలిసిపోతుంది. మనం ఎంత పప్పు అయిందో చూసుకుని దానికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఈ తాలింపు కలుపుకున్నామంటే చాలా టేస్టీ అండ్ ఈజీగా పాలకూర పప్పు చాలా బాగుంటుంది. అన్నంలో తిన్న
చపాతీలో రోటీస్లోకి అయినా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం అండ్ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను.